UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. తన స్వార్థం కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత తల్లినైనా వదలడని ఎంతకైనా తెగిస్తాడని అక్కడున్నది తల్ల చెల్ల అని చూడడని జగన్ తన స్వార్థమే ముఖ్యమని ఆరోపణలు చేస్తూ వస్తున్న టీడీపీ నాలుగేళ్ల నాటి ఓ ఘటనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. వైఎస్ షర్మిలతో జగన్ ఆస్తుల గొడవలు రచ్చకెక్కిన వేళ వైఎస్ విజయమ్మను హత్య చేసేందుకు జగన్ కుట్ర చేస్తాడా అంటూ సరికొత్త వాదనను లేవనెత్తింది. ఆనాటి ఘటనపై ఇప్పుడు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇంతకీ ఆ ఘటన ఏంటి, ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది? ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బాధల్లో ఉన్న జగన్ కు ఎటు చూసినా వ్యతిరేకతనే ఎదురవుతుంది. ఎవరి నుండి సపోర్ట్ దొరకడం లేదు. కనీసం సొంత పార్టీ నేతలు కూడా జగన్ వీడి వెళ్ళిపోతున్నారు. ఇక సొంత కుటుంబ సభ్యులైన వైఎస్ షర్మిల ఆస్తుల పంపకంలో తనను అన్న జగన్ మోసం చేశాడంటూ రచ్చ చేస్తుండగా వైఎస్ విజయమ్మ సైతం కూతురి పక్షాన నిలబడింది. ఓ బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఉండలేకపోతున్నా అంటూ ఘాటు లేక విడుదల చేసి సంచలనం సృష్టించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం జగన్ పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ అన్ని శాఖల్లో లోతుగా రివ్యూలు చేస్తుంది. ఇంకోవైపు గతంలో జగన్ తన తల్లిని హత్య చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశాడంటూ టీడీపీ సోషల్ మీడియా ఆరోపిస్తుంది. గతంలో ఎన్నికలకు ముందు వైఎస్ వివేకాను చంపి రాజకీయంగా సానుభూతి పొందిన వైఎస్ జగన్ అదే తరహాలో వైఎస్ విజయమ్మపై హత్యకు కుట్ర చేశారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. 2022లోనే అందుకు ప్రయత్నించారని నొక్కి మరీ చెప్తుంది. 2022 ఆగస్టులో ఓ ఫంక్షన్ లో పాల్గొనేందుకు కర్నూలు వెళ్లిన విజయమ్మ హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో గుత్తి దగ్గర కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఆ ఘటనలో విజయమ్మకు ప్రాణాపాయం తప్పింది. అయితే ఏం కాకపోయినా అంత ఖరీదైన కొత్త కారుకు అలా ఎలా జరిగింది, దీని వెనుక బలమైన కుట్ర ఉందంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ రోజు ఘటనకు సంబంధించి టైర్లు ఊడిపోయిన కారు ఫోటోలు షేర్ చేస్తూ అత్యాధునిక సెక్యూరిటీ హై అండ్ టొయాటో వెల్ఫేర్ కారు ఎలా ప్రమాదానికి గురైందని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. పైగా రెండు టైర్లు ఒకేసారి పేలిపోయి ఊడిపోవడం సాధారణంగా జరగదని అంటుంది. 2019 ఎన్నికల్లో బాబాయ్ని అడ్డు తొలగించుకున్నట్లే 2024 ఎన్నికలకు ముందు మాదిరే మరో పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేశాడమో అంటూ సంచలన ఆరోపణలు చేసింది టీడీపీ సోషల్ మీడియా. జగన్ ఆస్తుల వివాదం ఈ మధ్య మరింత ముదిరిన వేళ టీడీపీ సోషల్ మీడియా అంతర్గతంగా చాన్నాల నుంచి ఇది వాళ్ల మధ్య రగులుతుందని ఈ కారణంగానే వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర జరిగిందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఆ సమయంలో విజయమ్మకు ఏమైనా అయితే అటు ఆస్తుల పరంగా ఇటు రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించాడంటూ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు విచారణ జరపాలని జగన్ పాత్రపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. ఇదే సమయంలో వైఎస్ వివేక హత్య కేసు విచారణ సైతం క్రమంగా కొలిక్కి వస్తుంది. జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు స్తబ్దుగా ఉన్న వివేక కేసు విచారణ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే విజయమ్మపై కారు కుట్రపై విచారణ చేయాలని టీడీపీ సోషల్ మీడియా గట్టిగా ప్రచారం చేస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.